సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రం నుంచి 12 స్థానాలకు పైగా గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. టికెట్లు దక్కించుకున్న నేతలు ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ భారాసపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మూడోసారి మోదీని ప్రధాని చేయడమే లక్ష్యంగా సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటేలా భాజపా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అభ్యర్థులు ప్రచారాన్ని మొదలుపెట్టారు. రాష్ట్రం నుంచి ఎక్కువ సీట్లు గెలిచేలా పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఎన్నికల ముంగిట హైదరాబాద్ నగరంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. హిమాయత్ నగర్ డివిజన్ సంజయ్ గాంధీ కాలనీలో ఎంపీ నిధులతో పవర్ బోర్ ప్రారంభించారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో పలు అభివృద్ది కార్యక్రమాలను భాజపా ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ప్రారంభించారు. ప్రధాని మోదీ రోడ్ షోను విజయవంతం చేయాలని కోరుతూ ఈస్ట్ ఆనంద్ బాగ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఈటల రాజేందర్, రాబోయే లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరిలో భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఎంత మందిని అడిగినా నేను పోటీ చేయను, నేను పోటీ చేయను చెప్పి బీఆర్ఎస్ లో అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమో మొత్తం దుర్బినే చూస్తాంది. డబ్బులే డబ్బులు పెట్టి గెలిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, తిమ్మిని బామ్మ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వెతుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటిదా క్యాండిడేట్ లేరు, కాంగ్రెస్ పార్టీ కూడా క్యాండిడేట్ లేరు. ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో తప్పకుండా గెలిచే పార్టీ బీజేపీ పార్టీ అనే భావన స్పష్టంగా కనబడతా ఉంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో నిజామాబాద్ పార్లమెంట్ భాజపా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీ ధర్మపురి అరవింద్ తో పాటు పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి, పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నేతలు నాయకులు హాజరయ్యారు. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ 30 స్థానాలలోపే పరిమితమవుతుందన్న అరవింద్, తాను హామీ ఇచ్చినట్టుగానే పసుపు పంట ధర 20,000 దాటిందని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలో ప్రజాహిత యాత్రలో పాల్గొన్న బండి సంజయ్, గడువు దగ్గర పడుతున్న 6 గ్యారంటీల్ని కాంగ్రెస్ ఇంకా అమలు చేయలేదని ఆరోపించారు. 2,500 రూపాయలు ఇస్తాను, ఇచ్చిరా? ఇయ్యలే. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను, ఇచ్చిరా? ఇయ్యలే. 5 లక్షల రూపాయలు ఇల్లు జాగా లేని వాళ్ళకి ఇస్తాను, ఇచ్చిరా? ఇయ్యలే. 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇస్తాను, చేసిరా? రైతు బంధు పేరు మీద రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తాను, ఇచ్చిరా? కౌలు రైతులకు పైసలు ఇస్తాను, ఇచ్చిరా? ఇప్పుడు ఓటేస్తారు మళ్ళా? ఈ కాంగ్రెస్ అడుగు వస్తా అడుగురి. మరి 100 రోజులు అయిపోయినా అయిపోయా? ఏడుసరక జీతాలే ఇచ్చే పరిస్థితులు మీకెక్కడిస్తారు పైసలియా? ఓట్లుగా పక్క రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రం పక్కకున్నది. ఆడకి ఇట్నే 100 రోజుల పాట అన్ని చేస్తామని ఓట్లు వేసుకుని సంవత్సరం ఆయప్పటికి అతి లేదు, గతి లేదు. నేను అసెంబ్లీ ఎన్నికలల్లా 20,000 దాటిస్తే నేను ఒక్క సంవత్సరం పసుపు కొడుకు టైం ఇయ్యండి అన్న, అది రాకంటే ముందే 20,000 అయిపోయింది. ఇక పనులు ఇప్పుడిప్పుడు మొదలు పెడుతున్నారు పసుపు బోర్డు. ఇంకా కార్యాలయాలు మన దగ్గర ఓపెన్ కావాలి. ఇంకోటి వాళ్ళు అడుగుతారు కాంగ్రెస్ వాళ్ళకి కార్యాలయాలు 100కి 100% మళ్ళా బాడీ పేపర్ రాసేయాలని అడుగుండ్రి. కార్యాలయం ఇందూరు జిల్లాలోనే కార్యాలయం వస్తుంది. నూతన ప్రభుత్వం రాగానే రాష్ట్ర ప్రభుత్వం కోర్టుల సహకారం అందిస్తే చాలు, నెల రోజుల లోపల మళ్ళా షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించే బాధ్యత గడ్కరీ గారు నాకు ఆయన వాగ్దానం చేసిపోయారు. నాకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన భువనగిరి భాజపా అభ్యర్థి బూర నరసయ్య గౌడ్, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాజపా గెలవకపోతే శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేస్తానని అన్నారు. భారాసతో భాజపాకు పొత్తు లేదని, భవిష్యత్లోనూ ఉండదన్నారు. బీజేపీ ఓడిపోతే బూర నరసయ్య గౌడ్ శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మంత్రి పదవి రాజీనామా చేస్తావా? ఏదో గాలి గెలిచిండు, ఏది రేవంత్ రెడ్డి గాలిలే గెలిచిండు. వీళ్ళందరూ ఇంత ప్రతాపం ఉంటే మరి అంత సొంత బలంతో గెలవలేదు కదా. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నా ముందు ఒక కోమటిరెడ్డి ఉన్నాడు, నా తర్వాత ఇంకో కోమటిరెడ్డి ఉన్నాడు. మీరే బహిరంగ చర్చ పెట్టండి. నా ముందర ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఇక్కడ ఏం అభివృద్ధి చేసిండు? లోడోలోడో ఎన్నికలప్పుడు 1,000 కోట్ల కాంట్రాక్టర్లతో సంపాదించిన డబ్బు పంచడం తప్పితే వీళ్ల చేతిలో ఏమీ లేదు. మూడోసారి మోదీదే అధికారమంటూ భాజపా శ్రేణులు విస్తృతంగా క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నాయి.